ధాన్యం పంట పెరిగినా ఎక్కడ 10 మంది ముఖాలు తెల్లబడ్డా నాకు గర్వమే కదా. రాష్ట్ర నాయకత్వానికి ఉండాల్సిన సోయి కదా అది. దానికి ముందు చెప్తానే ఇది జరిగింది. 50 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇందాక కమలరాజు గారు చెప్పినారు ఇక్కడ ఉన్నదెవలు కాంగ్రెస్ పార్టీ అనే మాకు విరోధి. అట్లానే మేము పక్షపాతం వహించాం కదా. దళిత బంధు కార్యక్రమాన్ని తెచ్చినాం, దాని వివరాలు మళ్ళీ చెప్తానండి. దళిత బంధులో మీరు ఒక సత్యాన్ని గమనించాలి. మొత్తం రాష్ట్రమంతా చేస్తూ ఉన్నాం కానీ టాప్ టు బాటమ్ ఒక మండలంలో అన్ని కుటుంబాలు చేస్తే వచ్చే ఫలితం ఎట్లా ఉంటుంది, స్కీమ్లు ఎట్లా ఉన్నాయి అని ప్రయోగాత్మకంగా ఒక 4 మండలాలు తీసుకున్నాం. నేను ఇక్కడ బట్టి విక్రమార్క ఉన్నాడు, ఆయన కాంగ్రెస్, ఆయన నేను పక్షపాతం పట్టలే. చింతకాని మండలం నుంచి నాకు ఎవరు దరఖాస్తు పెట్టలే. బట్టి విక్రమార్క ఎమ్మెల్యే నన్ను అడగలే, దానికోసం ఎవడు ధర్నా చేయలే. నన్ను ఎవరు డిమాండ్ చేయకున్నా నాకు నేనుగా 4 మండలాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే దానిలో చింతకారి మండలాన్ని తీసుకున్నాం. అక్కడ దాదాపు 3400 చిల్లర ఇండ్లుంటే అందరు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి కార్యక్రమాన్ని చేసుకున్నాం. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, మధిర నియోజకవర్గంలో దళితుల జనాభా ఎక్కువ, దళిత సమాజం, దళిత మేధావులు, దళిత బిడ్డలు, దళిత అక్కజల్లెళ్ళు, మీరు ఒక విషయాన్ని బాగా దృష్టి పెట్టి ఆలోచించారు. నేను మిమ్మల్ని మీ అన్నగా కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో స్వతంత్రం వచ్చిన తెల్లారి నుంచే దళిత బంధు లాంటి ప్రోగ్రాం పెట్టుంటే ఇంతకాలం ఈ దళితుల దరిద్రం ఇట్లే ఉండేదా? దళిత సమాజం దోపిడీకి గురైన సమాజం, తరతరాలుగా అణిచివేయబడ్డ సమాజం, వెలివాడలలో వెలివేయబడి వెలివాడలలో నివసించిన సమాజం, ఏం వాళ్ళు మన సాటి మనుషులు కారా? వాళ్ళు పైకి రాకూడదా? మనలాగా తయారు కాకూడదా? ఎంతకాలం దళితుల దరిద్రం ఉంటుందో ఈ దేశం ముఖం మీద ఒక మచ్చనే ఉంటుంది తప్ప ఈ దేశానికి అది క్షేమం కాదు. అది పోవాలి. ఇలా ఉత్తర భారతదేశం పోతే దళితుల మీద భయంకరమైన దాడులు, ప్రధానమంత్రి మోడీ రాష్ట్రంలో కూడా దాడులు, భయంకరమైన దాడులు, మనం అసలు భరించలేము. అతి తీవ్రమైన వివక్ష, ఇది పోవాలి. తెలంగాణ దళిత బంధు భారతదేశ దళిత జాతికే ఒక మార్గదర్శనం చేయాలి, ఈ దేశం మొత్తానికి పోవాలని చెప్పి మనం పెట్టుకున్నాం. ఒకటే రోజు అందరికి ఈలేకపోయినా కనీసం దపదపాలకైనా సరే వాళ్ళ పేదరికం పోవాలి. దళిత యువతులలో, దళిత యువకులలో, దళిత ప్రజలలో అనేక మంది వజ్రాలు, వైడ్యురాలు, రత్నాలని వాళ్ళకి అవకాశం లేక ఉంటా ఉన్నారు. దళిత బంధులో ఉన్నది ఏంటి, పుట్టిగా 10 లక్షలు ఇచ్చి ఊరుకోవడం కాదు. చాలామందికి తెలియదు ఈ విషయం. దళిత బంధులో మేము చేసింది ఏంటంటే రిజర్వేషన్లు పెట్టినాం. నిన్నడన్న ఒక వైన్ షాప్, బార్ షాపు బాగా డబ్బులు సమకూర్చే వ్యాపారం, ఒక్క దళితుని కన్నా ఉండిన ఈ రాష్ట్రంలో ఇవాళ 260 మందికి రిజర్వేషన్ పెట్టి దళిత బిడ్డలకే ఇచ్చినాం. మెడికల్ షాపులలో రిజర్వేషన్, ఫర్టిలైజర్ షాపులో రిజర్వేషన్, గవర్నమెంట్ వర్క్స్లో రిజర్వేషన్లు. ఎక్కడైతే దళితులకు జాగా లేకుండానో వాళ్ళు ఊహించకుండా ఊహించకపోదురు వాళ్ళ జీవితంలో, అట్లాంటి వాటిల్లో వాళ్ళు ప్రవేశించాలని అవి పెట్టినాం. ఇవాళ నాకు చెప్పలే, నా అంతట నేనుగా పెట్టుకున్న ప్రోగ్రాం. చింతకాని మండలం ఎలా బాగుపడేది? మరి దళిత బిడ్డలు మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ గుద్దానండి మీరు ఓటు? ఈ పట్టి లేని బట్టి విక్రమార్క ఓటేస్తే మీకు వచ్చేది ఏంటి?